సినిమా అద్భుతంగా తీశారు. ఎప్పుడు లేని విధంగా రాజకీయం కొత్త హోమో చూపించే మహేష్ బాబుకి ఈ రోజు బాహుబలి గారి ఏ సినిమా రికార్డ్ కూడా దీని ముందు పనికి రాదు. కొరకాల శివ గారు నాలుగు సినిమా తీశారు, ఓకే మూడు సినిమాల మీద ఇది చాలా బాగుంది. ఇదే నెంబర్ వన్ సినిమా రికార్డులు గతంలోని నట వారసుడు వంశం నిలబెట్టేవాడు సీఎం చేశాడు చాలా భవిష్యత్తులో ఆయన సీఎం గా రావాలని కోరుకుంటున్నాను. మహేష్ బాబు సూపర్ స్టార్ సినిమాలో సీఎం గా చేయడం యాక్టింగ్ లో మహేష్ బాబుకే సాధ్యం. ఇది సూపర్ గా చేశాడు, ఎక్సలెంట్ యాక్టింగ్ గానీ సాంగ్స్ గానీ బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ గానీ ఫైటింగ్ సీన్స్ ఎవ్రీథింగ్ సూపర్ సూపర్ సినిమా. వచ్చే ప్రతి టైమింగ్ హైలైట్ అన్న మహేష్ బాబుది. ఒక మినిస్టర్ కే వార్నింగ్ చేస్తాడు వెళ్ళి ఫైట్ అంటే సినిమా ఫైట్ హైలైట్ అది మూవీకి. హెలికాప్టర్ ఎంట్రీ సీన్, హెలికాప్టర్ ఎంట్రీ సీన్ అయితే సూపర్ సూపర్. ఇంకా పరిస్థితుల్లో ఉన్న వాటిని ముఖ్యమైన ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్ అయితే ప్రజలు నిర్లక్ష్యం చేస్తున్న విషయాల గురించి అయితే ఒక చూపించడం కళ్ళకద్దు పెట్టి చూపించాడు. కాబట్టి ఇది ప్రజలకు ఎలా రియాక్షన్ అవుతుంది అనేటువంటిది దాన్ని బట్టి అది ఆ విషయాల్ని కోలంకేసి చుచ్చుకుని పోయేలా వెళ్ళాలంటే సినిమా ఇలాంటి సినిమాలు చాలా వచ్చాయి. కానీ జనాలు చుచ్చుకుపోయే సినిమాలు కొద్ది సినిమాలు ఉన్నాయి. అటువంటి సినిమాల్లో మన ఈ సూపర్ స్టార్ మహేష్ బాబు కూడా బాగా నటించాడు. నటించడం సినిమా మాత్రం చాలా బాగా నటించాడు. మరి సేమ్ కోణాల్లో అదే కోణాల్లో అదే కోణాలు పాత విధానాల్లాగే మామూలుగా తీసుకొచ్చి కొన్ని విషయాల కోసం ఈ కొన్ని రాష్ట్రంలో జరుగుతున్న పరిణామాల కోసం ఏవైతే ఉన్నాయి రూల్స్ అతిక్రమించడం వాటి కోసం వీటి కోసం తీసి ఒక సినిమాను ఒక ఒక లైన్ లో తీసుకెళ్ళాలి. ఎలాగైతే తీసుకెళ్ళిన విధానం అయితే మాత్రం ఇంతకు సినిమాలు చాలా వచ్చినాయి. కాదండి ఇది కేవలం ఆంధ్ర రాష్ట్ర ప్రజలు రిసీవ్ చేసుకునే విధానాన్ని ఈ సినిమా పోతుందని మ్యాక్సిమం చెప్తాను.